ఇక కర్నూలు జిల్లాలో కూడా అంగన్వాడీలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇవాళ కలెక్టరేట్ లో ముట్టడికి పిలుపునిచ్చిన అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీలు సిఐటియు నేతలకు నోటీసులు ఇచ్చారు. అటు ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అంగన్వాడీలను కర్నూలుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. పత్తికొండ ఆలూరులో అంగన్వాడీలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పోలీసుల తీరుపై అంగన్వాడీలు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ పోరాటం ఆగదు అని వార్నింగ్ ఇస్తున్నారు. ఇటవాటి నుంచి ఆలరికి వచ్చి ఆలరి నుంచి కర్నూలు బస్సు కర్నూలుకి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి అక్కడ అక్కడ హాస్పిటల్ దగ్గర వచ్చేసి ఇక్కడ పోలీస్ వాళ్ళు వచ్చి ఆపినారు. అక్కడే ధర్నా చేసినాము. ఆయన ఏం లేదు, చేయి పెట్టుకోలేకొచ్చేసి స్టేషన్ ముందు నిలబెట్టినారు. ఇక్కడ వాళ్ళ అడ్రస్ చెప్పి అంత ఫోన్ నెంబర్లు అన్నీ ఇప్పించుకొని మీ ఊరికి వెళ్ళండి అని చెప్పేసాను. రైట్, ఇక అంగన్వాడీల కలెక్టరేట్ ముట్టడి పిలుపు నేపథ్యంలో కర్నూలు జిల్లా పత్తికొండలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కర్నూలు కలెక్టర్ ముట్టడికి వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇక పత్తికొండ కర్నూలు రహదారిలో పత్తికొండ సిఐ మురళీమోహన్ ఆధ్వర్యంలో పోలీసులు తెల్లవారుజాము నుంచే వాహనాలైతే తనిఖీ చేపట్టారు. పత్తికొండ నుంచి కర్నూలుకు వెళ్లే ఆర్టీసీ బస్సులు కావచ్చు, జీపులు, ఆటోలను కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. పత్తికొండ నుంచి కర్నూలుకు వెళ్లే బస్సుల్లో ఉన్న 10 మంది అంగన్వాడీ వర్కర్లను బస్సుల నుంచి కిందకి దించి అదుపులోకి తీసుకున్న పరిస్థితి. అనంతరం వారిని పత్తికొండ పోలీస్ స్టేషన్ కైతే తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సుంకన్నని అడిగి తెలుసుకుందాం. సుంకన్న, ఎక్కడికక్కడ అంగన్వాడీలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు? ప్రస్తుతం కర్నూలులో పరిస్థితి ఏ విధంగా ఉంది? నీలిమ, డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఉదయం నుంచి కూడా జిల్లా నగల వైపుల నుంచి కూడా కలెక్టరేట్ ముట్టడికి అంగన్వాడీలు బస్సులలో ఇతర వాహనాల్లో కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమై ఎక్కడికెక్కడ రాత్రికే కొంతమంది అంగన్వాడీ ముఖ్య నేతలకు అదేవిధంగా సిఐటీ నాయకులు కూడా నోటీసులు ఇచ్చారు. కలెక్టరేట్ దగ్గర ముట్టడికి పర్మిషన్ లేదు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళొద్దని కూడా నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే కలెక్టరేట్ ముట్టడికి వస్తున్నటువంటి జిల్లా నలవైపు నుంచి తెల్లవారుజాము నుంచి కూడా అంగన్వాడీలు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా అప్రమత్తమై ఎక్కడెక్కడ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో వాహనాల తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు చేసి ఎవరైతే వాహనాల్లో కర్నూలుకు వెళ్తున్నారో అంగన్వాడీలను గుర్తించి వాళ్ళని అక్కడే దించేసి స్థానిక పోలీస్ స్టేషన్లు కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ పత్తికొండ దగ్గర ఏదైతే పత్తికొండ నుంచి కర్నూలుకు వస్తున్నటువంటి కొంతమంది అంగన్వాడీలను పోలీసులు ఐడెంటిఫై చేసి వాళ్ళను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదేవిధంగా ఆలూరులో కూడా ఆలూరు నుంచి కర్ణాటక బస్సులో వస్తున్నటువంటి కొంతమంది అంగన్వాడీలను కూడా పోలీసులు ఐడెంటిఫై చేసి మీరు కిందికి దిగాలి, మీరు ఇళ్లకు వెళ్ళిపోవాలని చెప్పడంతో అక్కడే వాళ్ళు మేము మా న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కోసం వెళ్తున్నామని కూడా వాళ్ళతో అయితే పోలీసులకు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా ఇంటర్కి వెళ్ళిపోవాలి, లేకుంటే స్టేషన్కి వెళ్ళండి అని చెప్పడంతో కొంతమంది అంగన్వాడీలు అక్కడే ఆ బస్సు ముందరనే కూర్చొని నిరసన తెలిపారు. అయినప్పటికీ కూడా పోలీసులు వారిని స్థానిక పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికెక్కడ పోలీసులు అంగన్వాడీలను అడ్డుకొని స్థానిక పోలీస్ స్టేషన్లు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఎంతమందిని ఏదైతే పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించినా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జరిపి తీరుతామని కూడా అంగన్వాడీలు చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రభుత్వం ఈ విధంగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా ఏదైతే తమ కార్యక్రమానికి కూడా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి వచ్చి జిల్లా అధికారులు కూడా మా సమస్యలను విలమించుకుందామంటే ఈ విధంగా పోలీసులను ద్వారా మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది ప్రభుత్వం. ఒక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎన్ని ఆంక్షలు ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా తాము కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తాము, అదేవిధంగా తమ సత్తా ఏమిటో ప్రభుత్వానికి కూడా తెలియజేశాము. ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే తమ న్యాయమైన డిమాండ్ల పైన కూడా ఏదైతే పునరాలోచించాలి, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు కూడా ఉధృతం చేస్తామని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్టు